డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. 5వ తరగతి 7వ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే ఛాన్స్ వచ్చింది. కేవలం ఈ అర్హతతో మంచి ఉద్యోగాల్లో స్థిరపడొచ్చు. మంచి ఉద్యోగంతో పాటు మంచి జీతం కూడా అందుతుంది. ఈ జాబ్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో వీడియో చివరి వరకు చూడండి. చివరలో జాబ్ అప్లై చేసుకునే లింక్ ఇవ్వబడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలుపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఏపీలోని కడప, ప్రకాశం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, వివిధ శాఖల్లో వికలాంగులకు రిజర్వ్ చేయబడిన వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో 49 పోస్టులు, కడపలో 24 పోస్టులు, విశాఖపట్నంలో 21 పోస్టులు, కర్నూలులో 17 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పోస్ట్ ను అనుసరించి ఇంటర్, ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ లో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. టైపింగ్ వచ్చి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ లో డిప్లొమా చేసి ఉండాలి లేదా బిఎస్సీ చేసి ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు చదవడం, రాయడంతో పాటు 5వ తరగతి, 7వ తరగతి పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు, అంగవైకల్యం, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి మార్కులు కేటాయిస్తూ మెరిట్ నిర్ణయించబడుతుంది. నియామకం పూర్తిగా మెరిట్ ప్రకారం జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పైబడి 52 ఏళ్లు దాటి ఉండరాదు. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకాశం జిల్లా వారైతే మార్చి 22వ తేదీ కల్లా, కడప జిల్లా మార్చి 25, విశాఖ జిల్లాలో మార్చి 28, కర్నూలు జిల్లా అయితే మార్చి 20వ తేదీ లాస్ట్ డేట్. అర్హతలున్న అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో నింపిన అప్లికేషన్ ను, విద్యార్హత పత్రాలను, క్యాస్ట్, రెసిడెన్స్, ఇన్కమ్ సర్టిఫికెట్లను, స్టడీ సర్టిఫికెట్లను, 2 ఫోటోలను అప్లికేషన్ తో పాటు జత చేసి పంపించాలి. సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టర్ కార్యాలయం, ఆయా జిల్లా పేరుతో పంపించాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వాటిని చూసి తెలుసుకోవచ్చు. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలుపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.